ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 41వ అధ్యాయము. కథ ప్రారంభించే ముందు ప్రస్తావన. పరమాత్మ వాక్కు మనస్సులకు అందనివాడు. ఆయన ఒక్కడే అయినా విప్రులు ఆయనను బహువిధాల నిర్వచించాలన్న వేదమే ఆయననే రుద్రుడని విష్ణువని కూడా స్తుతిస్తున్నది. కానీ కలి ప్రభావం వలన శివకేశవ భేదము భక్తుల మధ్య విద్వేషానికి కారణమైంది. ద్వేషము స్పర్ధ వంటి అసిరి స్వభావము గలవారికి యజ్ఞదాన తపఫలాలు నిష్ఫలమని భగవద్గీత ఆ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపటానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి యుగంలో శ్రీపాద వల్లభుడు నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు. అందుకే శివపరమైన రుద్రాక్ష భస్మము కాశీ విశ్వనాథుల మహత్యము తెలిపిన శ్రీగురుడు విష్ణుపరమైన అశ్వర్ధ పూజ అనంత పద్మనాభ వ్రతాల మహత్యం కూడా తెలుపుతాడు. అయితే ఇటు వ్రతాలు సామాన్యులైన భక్తులకే తెలిపాడు. కానీ తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలైన ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్పాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతములయ్యాయి. కానీ భక్తులు తమకై తామే చేసినప్పుడు అలా శక్తివంతము కావు. ఆ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాల్లో మనం తెలుసుకోవచ్చు. కథ ప్రారంభము. నామధారకుడు స్వామి సర్వధర్మాలలో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించిపోయి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురు అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యము పొందిన మహాజ్ఞానులు సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యము నాకు కలిగింది. మా పూర్వీకులు మీ గురుభక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది, చెప్పండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు, నాయన పూర్వము శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే మీ పూర్వీకుడు. అటు తర్వాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలు పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా. అటు తరువాత వారి కీర్తి దశ దిశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడందుకెంతో ఆనందించాడు. ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురుని నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటబడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగునకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురిని దర్శించగానే అతని రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలను తుడిచి గద్గద స్వరంతో ఆయనను ఇలా స్తుతిస్తున్నాడు, ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్తాత్మకులే కాని మానవ మాతృలు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతజ్ఞులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గురు భక్తవత్సల, జయము. జీవుల పట్ల కరుణ అనే జలంతో నిండిన కమండలాన్ని ధరించిన మీరు సాక్షాత్తు బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల ధైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే. ఇప్పుడు ఇలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాలిట పాపాలను భవరోగాన్ని నశింపజేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చనిపోయిన వారు బ్రతికారో, గుడ్డుబర్రె పాలిచ్చిందో, మేడికర్య వృక్షమైందో, హీనులు ఉద్ధరింపబడ్డారో, అట్లాంటి వారైన మిమ్మల్ని మేమెట్లు తెలుసుకోగలము? శ్రీగురుడు సంతోషించి సాయందేవుని తలపై చెయ్యి వేసి, నాయనా, నీవు మాకు పరమ భక్తుడవు. నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలము వర్ధిల్లుతారు అని ఆశీర్వదించాడు. తర్వాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వర్ధ వృక్షాన్ని సేవించి భక్తి భోజనానికి రండి అని చెప్పి సాయందేవునితో నీవు కూడా వారితో వెళ్ళినా ప్రసాదం తీసుకుందుగాని అన్నారు. అందరూ సంగమానికి వెళ్ళి వచ్చాక అతడు శ్రీగురువునికి పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు. తర్వాత అతని దగ్గరకు పిలిచిన ఆయన, నీవెక్కడుంటున్నావు, నీ భార్యాబిడ్డల క్షేమమా, చాలా కాలానికి కనిపించావు అని అన్నాడు. అప్పుడు స్వామి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియంది ఏముంటుంది, మీ దయవలన అందరమూ క్షేమమే. నా భార్యాబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు,
నా కుటుంబం భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు. కాబట్టి నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి అని వేడుకొన్నాడు. శ్రీగురులు నవ్వి, నాయనా, మమ్మల్ని సేవించడం అంత సులభం కాదు. మేము ఒక చోట ఉండేవారము కాదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము. ఒకచోట ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండటము, మా సేవ చేయటము కష్టము. కాబట్టి బాగా ఆలోచించుకో అన్నాడు. సాయందేవుడు, స్వామి, మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేంటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు, గురు పూజ చేసే చేతులే చేతులు. సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేంటి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను, అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢభావం ఉంటే అలాగే చెయ్యి అని అంగీకరించాడు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలున్న తర్వాత ఒకసారి సాయంత్రము శ్రీగురుడు శిష్యులెవ్వరినీ రావద్దని చెప్పి సాయందేవుణ్ణి ఒక్కడనే కూడా తీసుకుని సంగమానికి వెళ్ళాడు. ఇంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వర్ధ వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గాంగాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు, సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడు అతడిని పరీక్షించాలనుకుని శ్రీగురుడు ఒక లీల చేశాడు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారుమేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు, మెరుపులు, కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపై ఉన్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిలుచున్నాడు. ఇలా గాలి వాన అర్ధరాత్రి 2 జాముల వరకు కొనసాగింది. గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీససాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మమ్మల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్ళి మఠం నుండి అగ్ని తీసుకురా అన్నాడు. అతడు బయలుదేరుతుంటే అతనికి బాటకి అటు ఇటు చూడకుండా త్వరగా వెళ్ళి రమ్మని చెప్పాడు. వెంటనే సాయందేవుడు బయలుదేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలు లోతు బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ముల లోతుకి ప్రవహిస్తున్నాయి. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతడిని ఒక పక్క నెట్టివేస్తున్నది. ఎలాగో అతడు శ్రీగురిని స్మరిస్తూ చీకట్లో తొడుముకుంటూ మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడి సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పును తీసుకుని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడిపక్కకు చూశాడు. అటు ప్రక్కన 5 పడగల గల భయంకరమైన త్రాసుపాము కనిపించింది. అతడు కొంచెం ప్రక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ ప్రక్కకు చూశాడు. అటు పక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తున్నది. అతడు భయంతో మతిపోయి బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడు ఎటు పోతే అటు అంత వేగంతోనూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దిక్కుదోచక పొదల మధ్యకు పోయి ఎటు పోవాలో తెలియక భయంతో తన నా పాముల బారి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురిని ప్రార్థించసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గిపోయి ఒక చక్కటి బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లోనే సంగమం వద్ద ఉన్న రావి చెట్టు దగ్గర అతనికి చేరాడు. ఆ చెట్టును చూడగానే ఆ ప్రాంతమంతా వేలకొద్ది దీపాలతో వెలిగిపోతున్నట్లుగా కనిపించింది. అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురిని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండి ఆరబోసినట్టు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పులు ప్రజ్వలింపజేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువు కేసి చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవాకు, నిన్ను రక్షించడానికి ఈ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైందో తెలిసిందా? కాబట్టి ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారములు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చెలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వము సిద్ధిస్తుంది. యజ్ఞయాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతజ్ఞుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించటమే ఉత్తమ సాధన.
పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్శిష్యుడు తన గురువును విడవక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా దానిని సాధించడానికే ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూసి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, స్వామి, నేనేమీ తెలియని వాణ్ణి, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి, దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవ చేస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా బోధిస్తున్నాడు, నాయన చెబుతాను విను, నీవు ఇక రాత్రి అయిందో బ్రహ్మీ ముహూర్తం అవుతున్నదో నన్ను పట్టించుకోకుండా ఇది వినాలి, సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వాన్ని నీకు నేను చెప్తాను. శివుడు ఇలా చెప్పాడు, దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితము తపో అనుష్ఠానాదుల వలన చాలా కాలానికి కానీ సిద్ధించదు. యథావిధిగా గురిని సేవించేవారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయనే బ్రాహ్మణ బాలుడికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరము శిథిలమైపోయి వర్షపు నీరు లోనికి కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయన, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి వాన అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయన, ఎవ్వరూ నేయనిది కుట్టనిది రంగురంగులది సరిపోయేది అయినా రవికి నాకు తెచ్చిపెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటనిది, నీటి మీద నడవగలిగేది, ఎప్పుడు సరిపోయేది అయినా పాదరక్షలు కావాలి అన్నాడు. అప్పుడే చిన్న పాపయ్య అయిన గురుపుత్రిక వచ్చి, అన్నా, నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి, అది ఒంటి స్తంభం కలిగి దంతములతో చేసినదై పగలనిదిగా ఉండాలి, అది నా వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉండాలి, అందులో అన్ని వసతులు ఉండాలి, దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి, దానిని మళ్ళీ ముడిచివేయడానికి వీలుండాలి, అందులో పీట కుర్చీ ఉండాలి, ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి, నాకు అవే వంట నేర్పాలి, వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు, ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనస్సులోనే ఆయనను శరణు పొందాడు. అలా పోతూ ఉండగా అతనికి ఒక చోటకు అవధూత కనిపించి, నాయనా, నీవెవరు, ఇంత చిన్నవాడు, ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడవై తిరుగుతున్నావేంటి అని అడిగాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనశ్శాంతించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది, మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన, అభీష్టప్రదుడైన ఈశ్వరుడు కాశీలో ఉండగా దుర్భరమేమున్నది, నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు, ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు, కేవలము గుట్టెడు పాలు కోరిన ఉపమన్యుడకు కూడా ఆయన సాక్షాత్తు ఆ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప మరేమీ ఎరగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను, నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనం అవుతుంది అని చెప్పి తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్ళాడు. ఒకటవ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురువే నమః.